ఈ రోజు ఒకటో తరగదు, బస్ ఒకటే రద్దీగా ఉంటుంది. టిఫిన్ బాక్స్ కూడా బరువుగానే చూడు. ప్రకృతి సార్లు మండిపోతున్నాయి. దానికి దానికి సరిపెట్టుకోవడానికి తల ప్రాణం తోడుకొస్తున్నది. ఈ నెల జీతం 50 రూపాయలు పెంచారన్నాం. జీతం పెంచింది నా చాకరీకి, నా తెలివితేటకి. పిల్లలకి చాక్లెట్. ఏమిటమ్మా ఇది, నెలలో 300 ఇచ్చేదానికి ఈ నెల అది తగ్గించావి? మిగతాది నీ పెద్ద కొడుకు ఇస్తాడు. రండి సార్, దయచేయండి. అమ్మా, నీ కుమారరత్నం రాత్రనక పగలనక కష్టపడుతున్నాడు, సంపాదించి తెస్తాడన్నదే. ఇదిగో ఎలా వచ్చాడు చూడు, బాగి స్పందనాలు. అలా చూస్తానేంటమ్మా, జీతం ఏం చేస్తాడు అడుగు. ఒరే మూర్తి, ఉద్యోగం చేస్తున్నానన్నావే, ఏది రాని సంపాదన? విన్నావా అమ్మా వేదాంతం? అంత వడి కర్మ నా తల రాత. దేవుడు రాసింది కాదమ్మా, మనం చేతులారే రాసుకుంది. అమ్మా, ఈ సంసారం బరువు బాధ్యతలు మోస్తాను, కానీ ఇలాంటి ఆపదలు మేపడం నా వల్ల కాదు. అంటే ముందు వాడిని బయటికి పడమని. సరితా, ఈ తలరాతల్ని కొంతకాలం దూరంగా ఉంచి చూడు, ఈ ఇంటి రాతే మారిపోతుంది. ఇన్ని మాటలు పడితే ఇంకా ఎందుకండి ఈ ఇంట్లో ఉన్నారు? నేను సరే పాపిస్తున్నాని, మీ ఇల్లాలే అంటుంది, ఇంకా ఉండాలా? ఎవరు ఆపకూడదు. డబ్బు దాహం తీర్చడానికి ఒక చెల్లెలు, ఆకలి దాహం తీర్చడానికి ఒక తల్లి, కామ దాహం తీర్చడానికి ఒక పెళ్ళ. ఛీ, సిగ్గులేని జన్మ. సరిత, మీ అన్నగారు ఎందుకు పరిగాని వారు కావచ్చు, ఎన్నైనా చెడ్డలు వాటిలుండదు, కానీ ఈనాటి వరకు ఆడవాళ్ళ విషయాల్లో వేలెత్తి చూపేది ఏదీ లేదు. ఆయన ఒక్క సుగుణమైన మిగలాలి, అది కాపాడడానికే నన్ను నేను యంత్రంగా మార్చుకున్నాను. అంతేకాని నువ్వన్న దాహం మాత్రం నాకెప్పుడమ్మా. అక్క, వదిన కొంట్లో బాగోలేదు. ఆహా, మీ అన్నయ్యని వెళ్ళి ఒక సేరు బియ్యం సొంతంగా సంపాదించి తీసుకురమ్మను. మీ వదినకి ఎక్కడ లేని హుషారు వచ్చి లేచి కూర్చుంటుంది. డాక్టర్ మందు రాసిచ్చారు. ఇది మందు కాదు, టానిక్. ఒరే కుమార్, మందు టానిక్ కొని ఇవ్వాలిగా. ఈ ఇంట్లో పూటకింత తిండి దొరకడమే టానిక్. అక్క,
నా దగ్గర డబ్బు లేదు. ఏమిటప్పా? ఇదిగో వెళ్ళి ఇలాంటి లిప్స్టిక్ కొట్టుకొని తీసుకురా, త్వరగా రావాలి, ఆఫీస్ టైం అయింది. ఏమి, మీ వదిన టానిక్ కొనడానికి డబ్బు లేదు, నీ లిప్స్టిక్ మాత్రం ఉందా? ఇది అనాథాశ్రమం కాదు, వదిన విధవ అంతకన్నా కాదు. ఏమన్నావు? ఏమన్నావు? పాపాత్పురాలు, అందరినీ విధవలగా చూడాలని ఆశగా ఉందా నీకు? అందరి పసుపు కుంకుమ తుడి చేస్తే గానీ తృప్తి లేదేమో, ఎందరి కడుపు మంట పోసుకుంటుంది, నోరుంది కదా అని. ఇదిగో లిప్స్టిక్. అత్తా, నేను నా పిల్లలు ఇవాళ ఇళ్ళు వదిలి వెళ్ళిపోతాం. ఈ సంసారం కోసం చాకరీ చేస్తున్నానంటావు, సాకైపోయింది అక్క. ఏమిటది చేసే చాకరీ? ఏమిటది ఉద్ధరించేది? పంచపక్ష పరమాణాలు పెడుతోందా, పట్టు పొరుకులు వేస్తోందా? ఏదో సగం కడుపులు తిని కటిక నేల మీద పడుకుంటున్నాం. తనకి మాత్రం ప్రత్యేకంగా ఒక గది, మంచం, పరుపు, ఫ్యాను, సోఫాలు, షోకులు. ఎంత సంపాదిస్తే మాత్రం? 600 సంపాదిస్తున్నాను, ఈ సంసారానికే పోస్తున్నాను అనడమే కాని ఇంటి ఖర్చు ఎంత ఇస్తుందని చెప్పవే. లెక్క చెప్పవే. అడిగేవాడు ఎవరున్నారు? అడుగుతున్నారు గానీ మా అవసరాలకు ఇవ్వడానికేమో డబ్బు లేదు. నువ్వు మాత్రం షోకులు చేసుకుని తిరుగుతావు దాని దానిలాగా. నోటికొచ్చేట్టు వాక్కు. ఈ మాత్రం పౌరుషం నీకు ఎప్పుడొస్తుందా? ఎప్పుడప్పుడు నువ్వు ఈ మాట అడుగుతావు లేరా? కాటుకునున్నది నేను సంపాదించేటప్పుడు లెక్క కావాలా? చూపిస్తారా? అలా వచ్చిందా? లెక్క చూపిస్తా. చూడు బ్యాంక్ పాస్ బుక్ తీసుకురా. ఎవరు ఎవరు కట్టలే చూడు. ఒక్కొక్కటి చదువు. భారత్ నీ దగ్గర చెల్లెలు, అది ఆమె భవిష్యత్తు కోసం. తర్వాత రాజు నీ గుడ్డి తమ్ముడు, అది వాడి కంటి ఆపరేషన్ కోసం. అది సుమతి నీ చెల్లెలు, దాని పెళ్లి కోసం. కుమార్ సీత నీ బిడ్డలు, వాళ్ళ కోసం కూడా కూర పెడుతున్నానరా. నాకంటూ ఏదైనా ఉందా? చూడరా చూడు, ఇప్పుడు కథాలున్నాయి. ఎవరికోసం నా సంపాదన, ఎవరికోసం నా చాకరీ? లక్షలు లక్షలుగా చేతి పెట్టకపోవచ్చు కానీ 1 లక్షలుగా చేరుస్తున్నాను. పిల్లల కోసం పిచ్చిక గింజలు తెచ్చినట్టు ఒక్కొక్క రూపాయిగా కూర పెడుతున్నాను రా. అదేంటని చూస్తున్నావా? ఏనాడు ఈ సంసారం బరువు బాధ్యతలు మోయడానికి ఒక మగాడంటూ నిలబెడతాడో, ఆనాడు నేను ఇవ్వబోయే రాజీనామా. ఇప్పుడు అర్థమైందా? నేను సాన్నివేషం వేయటం లేదురా, కాడిది చాకరీ చేస్తున్నా. అందుకే ఈ బూడిద పోస్తున్నా, ఈ బట్టలు మోస్తున్నా. మొత్తి ఈ క్షణం ఇంటి బాధ్యత తీసుకో, నేను సంతోషంగా వెళ్ళిపోతాను. ఈ ఉద్యోగానికి ఒక నమస్కారం కావాలంటే మీ అందరికీ ఒక నమస్కారం. అదంతా ఎందుకు? ఈరోజు ఒక నిర్ణయం అనుకుంటా, రాత్రి 8 గంటలకు తిరిగి వస్తా. 2 గంటలు నేను వచ్చేటప్పటికి నువ్వు ఇంటి పెద్దగా కనపడు, తాగుడు మానేసి నిటాగా నిలబడు. అప్పుడు ఈ ఇల్లు నాది, చీపాలు కుక్కరుడతారు, నేను సంతోషంగా వెళ్ళిపోతాను. నేను ఏం చెప్తున్నాను, రాత్రి 8 గంటలకి అమ్మా ఆఫీస్కి వెళ్ళొస్తాను. మూర్తి నువ్వేం భయపడకమ్మా, నాకు పౌరుషం ఉంది. ఈ క్షణమే తాగుడు